చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం గంగవరం మండలం మార్జేపల్లికు చెందిన డిగ్రీ విద్యార్థి గణేష్ తాను దేవుడి దగ్గరకు పోతున్నానని లేఖ రాసి అదృశ్యమైన ఘటన తల్లిదండ్రులను శోకసంద్రంలో ముంచింది. దీంతో తల్లిదండ్రులు బంధువులు చుట్టుప్రక్కల ప్రాంతాల్లో గాలించినా ఆచూకీ తెలియకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు గ్రామస్తులు మాట్లాడుతూ మార్జేపల్లికు చెందిన శివశంకర్ పద్మజ దంపతులకు గణేష్ మొదటి సంతానమన్నారు. ఇతను మండల కేంద్రానికి సమీపంలోని ఓ కళాశాలలో బీకాం డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడని, చదువుపై బాగా శ్రద్ద పెట్టి మంచి ఫలితాలు సాధించేవాడన్నారు. ఇతర సాంఘిక కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొనేవాడని, వ్యవసాయం ఇంటి పనుల్లో తల్లిదండ్రులకు తోడ్పడుతూ చక్కగా మసలుకునేవాడన్నారు. ఇదిలా ఉండగా ఈ నెల 21వ తేదీ రాత్రి నోట్బుక్ లో 2 పేజీల లేఖను రాసి అదృశ్యమయ్యాడు. అతనితో పాటు మోటార్ సైకిల్, సెల్ ఫోన్, కళాశాల పుస్తకాల బ్యాగ్ కూడా కనిపించలేదు. అప్పటినుంచి అతను ఎక్కడున్నాడో, ఏమయ్యాడోనని అతని తల్లిదండ్రులు నిద్రాహారాలు మాని గాలింపు చర్యలు చేపట్టారు. దీనిపై గంగవరం ఎస్ఐ సుధాకర్ రెడ్డి మిస్సింగ్ కేసుగా ఎఫ్ఐఆర్ నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. వాళ్ళకు కూడా ఏమి తెలియదని చెప్పినారు. ఆ రోజు ముందు రోజు ఎవరెవరితో మాట్లాడినారు, ఏం విషయం అనే విషయం అందరినీ విచారించినాము. వాళ్ళకు కూడా ఎటువంటి టచ్లో లేడు, దాని గురించి ఇంకా విచారణలో ఉంది. గంగవరం మండలం పసుపుతులు పంచాయతీ మార్జాబల్లో ఉండు శివప్ప కొడుకు గణేష్ 21 దిన సాయంకాలము 11 బొక్కలు లెటర్ రాసి పెట్టేసి కనిపించుకుని వెళ్ళిపోయినాడు. లెటర్లో అమ్మా నాన్న క్షమించండి, నేను జరిగిపోతాను అని చెప్పి రాసి వెళ్ళిపోయినాడు. అతనికి అతను మీకు ఎన్నో కొడుకు, ఏ కాలేజీలో చదువుతున్నాడు అతను? మదర్ తెలిసే కాలేజీ. ఎత్తుకున్నారా మీరు అన్ని చోట్ల చూసారా? కంప్లైంట్ కూడా ఇచ్చినాము, ఎత్తుకుపెడుతున్నాము. ఎక్కడ కానీ ఎక్కడ ఏమి ఇంతవరకు ఫోన్ కాల్ కూడా పిలిపించలేదు. ఎక్కడన్నా ఉన్నాడని సీఎం ఇటువంటి మీరేమనుకుంటున్నారు? మాకు అర్థం కాలేదు ఎట్లా ఏమి లేదు. మేమేమి అనుకోలేదు. మా అబ్బాయి మా క్షేమంగా ఎక్కడున్నా తిరిగి వచ్చేస్తే మాకు నమ్మకం. మేము అట్లా ఓడి కాదు, మా అబ్బాయి లేచి నమ్మకం ఉంది. చిత్తూరు జిల్లా గంగవరం మండలం పసుపుతూ పంచాయతీ పరిధిలో ఉన్న మార్జేపల్లి గ్రామం, చిన్న గ్రామం. 21వ తారీఖు బేస్వారం మా అన్న కొడుకు గణేష్ పెద్ద కుమారుడు నైట్ 9:10 సమయంలో మాతంతా మాట్లాడి పడుకుంటానని చెప్పి షెడ్కాటికి వెళ్ళి పడుకొని మళ్ళీ ఏదో హోంవర్క్ ఉంది మాకు అని చెప్పి రాసుకుంటాము అని చెప్పి రాసుకుంటాం అంటే, మేము సర్లే మామూలుగా చదువుకునే అబ్బాయి కదా, ఏదో వర్క్ ఉందిలే అని చెప్పి కామన్గా అతని పని తను చేసుకుంటామంటే, మళ్ళీ అక్కడ మా అమ్మ పనుకొనిందా, ఆమె లేచి 11:30 సమయంలో లేచి చూస్తే మా అబ్బాయి కనపడట్లేదు. అందుకని హడావిడిన షెడ్ నుంచి ఇంటి కాడికి వచ్చి మాకందరికీ కబురు పెట్టేసరికి మేము ఏం జరిగింది అనేసి అందరూ మేము వెళ్ళి చూస్తే కనపడలేదు. మేము మా ఊర్లో సంబంధించిన మా అన్నదమ్ములు బావబామతులు అందరూ కలిసి వెతకడం జరిగింది, మాకు ఎక్కడ కనపడలేదు. మళ్ళీ అక్కడ అతను రాసుకున్న చోట వెళ్ళి చూస్తే బుక్లో కొంచెం 2 పేజీలకి అంత లెటర్ రాసి పెట్టినాడు. ఆ లెటర్ బట్టి చూస్తే మా నుంచి ఎక్కడో దూరంగా వెళ్ళిపోయి ఉంటాను అనే విధంగా రాసి కొంచెం మమ్మల్ని చాలా బాధగా రాసిన లెటర్ మా వల్ల చదవడం కావట్లేదు. మేము కోరుకునేది ఏమంటే ఎక్కడన్నా ఉండి మా అబ్బాయి తిరిగి క్షేమంగా మాకి తిరిగి వచ్చేలానే ఆ దైవుడు భగవంతుడు ఆశీస్సులతో
వీలైనంత త్వరగా ఈరోజు రేపటి లోపల వచ్చేసినా కూడా మాకు చాలా సంతోషము. అలాగే ఈ ప్రెస్ మీడియా మీలాంటి వాళ్ళు ఇంకా మాకు ఈ యొక్క సమాచారాన్ని పబ్లిసిటీ చేసి మాకంతా సహకారం చేసి మా అబ్బాయి ఎక్కడున్నా కనిపించి మా ఇల్లు గడప చేరుస్తారని మేము చాలా ఆశిస్తున్నాం. దీనిపై మీరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాము, మా బంధువర్గంలో అంతా తెలియజేశాము, మా అబ్బాయి ఫ్రెండ్స్, మా సర్కిల్, మా బంధు రిలేషన్లో వాట్సాప్లో గ్రూప్ మెసేజ్లో అన్ని ఫార్వర్డ్ చేశాము. ఇంతవరకు ఎక్కడ కానీ ఆ చెక్కి చిక్కలేదండి. మాకు ఇంట్లో ఎటువంటి గొడవలు ఏమైనా ఉన్నాయా? ఎటువంటి గొడవలు లేదండి, అలాంటి ఎప్పుడు అలాంటి ఆలోచన లేదు. ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికి ఏమైనా కారణాలు లేవండి? ఎటువంటి కారణాలు లేవండి, ఎటువంటి కారణాలు లేవు. కానీ ఎలా జరిగిందనేది మాత్రం మీకు తెలియడం తెలియలేదండి. అది కూడా ఆ లెటర్ చదవడంలోనే అన్న అమ్మ జాగ్రత్త, నాన్న జాగ్రత్త, తమ్ముడు జాగ్రత్త, అమ్మను బాగా చూసుకో, నాన్న బాగా చూసుకో, నేను మళ్ళీ పుడతాను. ఆ లెటర్ లో దేవుని దగ్గరికి వెళ్తాను అన్నాడు అన్నారు కదా అన్నారు. ఇదంతా అతనికి ఆధ్యాత్మికంగా అంటే దేవుడు అంటే భక్తి ఏమైనా ఉన్నిందా? కామన్ గా దేవభక్తి మాకు అందరికీ ఉంది, నేను దేవుని కొలుస్తాను, దేవుని పైన భక్తి అందరికి మాకు అందరికీ ఉంది. మా నాన్న పేరు శివశంకర్, మా అమ్మ పేరు పద్మజ. చిత్తూరు జిల్లా గంగవరం మండలం పసుపుతూరు పంచాయతీ గుండుగల్ పోస్టు మార్జేపల్లి గ్రామంలో మేము నివసిస్తున్నాము. మా అన్న యథావిధిగా డిగ్రీ కళాశాలకు మదర్ తెరిసా కాలేజీకి చేరిపోయినాడు. ఆ రోజు కూడా కాలేజీకి వెళ్ళి వచ్చినాడు. కానీ ఆ రోజు మాకు ఎటువంటి అనుమానం లేదు. షెడ్ దగ్గర ఒక లేఖ చాలా బాధాకరంగా చాలా ఘోరంగా రాసి ఎక్కడికో వెళ్ళాడు. గంగవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినాము. ఇంతవరకు మాకు ఎటువంటి విషయము దొరకట్లేదు. మా అన్న ఎక్కడున్నా మాకు ఫోన్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాము దయచేసి. ఇంతట్లో మా అమ్మ చాలా కుమిగిపోయింది, మా నాన్న ఇంకా చాలా బాధపడుతున్నాడు. ఎటువంటి ఈ ఊర్లో అయితే మేము చాలా అవమానమవుతున్నాము. దయచేసి మా అన్న ఎక్కడున్నా తిరిగి రావాల్సిందిగా మళ్ళీ కోరుకుంటున్నాను. నేనైతే రండి ఎక్కడున్నా రా.